ఏంటంటే పొద్దున ఎటు వస్తున్నాడు? నాకు తెలియకుండా ఆంప్లిఫైర్ ఏమన్నా తాకట పెట్టారా? రాసేట రాసేట రారా కూర్చో. ఏంటి పొద్దున ఎటు వచ్చావు? ఏం లేదు, వచ్చినలో మా అమ్మాయి పెళ్ళుంది, ఆ కాంట్రాక్ట్ నీకు ఇద్దామని. సెట్ నువ్వేం కంగారు పడద్దు, షామియానా సెటప్, లైట్ సెటప్, మైక్ సెటప్ అంతా టాప్ లేపేద్దాం. అవన్నీ వేరే చోట ఆర్డర్ నువ్వు ట్యూబ్ లైట్లు మాత్రం ఇస్తే చాలు. ఒక కిలోమీటర్ పొడవునా రోడ్డుకు రెండు వైపులా ట్యూబ్ లైట్స్ వేయాలి, స్ట్రీట్ అంతా ధగధగలాడిపోవాలి. ఇదిగో అడ్వాన్స్ గా 10,000 తీసుకో, మిగతా అది పని అయిన తర్వాత ఇస్తా. ఇదిగో అవన్నీ ఏమొద్దు గానీ వర్క్ మాత్రం అదిరిపోవాలి. ఓకే వస్తా. ఏంట్రా ఇది, నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు 50 100 తప్ప ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడిది ఇంత డబ్బు? ఈ రోజు లేవగానే ఒక దేవత ముఖం చూసానమ్మా, వెంటనే ఒక సైట్ వచ్చి ఒక పెద్ద పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చాడు, అతను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు అవి. ఈ ఏరియాలో దేవతలాంటి అమ్మాయి ఎవరున్నారా? అదేమా పాటలు పాడుతుందే జ్యోతి. ఓ ఆ అమ్మాయా? నిజమే, ఆ అమ్మాయి మొహంలో లక్ష్మీకళ ఉట్టి పడుతుంటుంది. చాలా మంచి అమ్మాయి. రోజు పొద్దునే అమ్మాయి ముఖం చూస్తే ఎంత బాగుంటుందో. రోజు నువ్వు అమ్మాయి మొహం చూడడానికి ఆ అమ్మాయి ఏమైనా నీ పెళ్ళామా? ఈ రోజు కూడా నువ్వు వచ్చి నన్ను నిద్రలేపుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్నే మమ్మ అంది రోజు నిన్ను నిద్రలేపడానికి ఆ అమ్మాయిను నీ పెళ్ళామా అని. కానీ మన ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో జరుగుతుంది జ్యోతి. హెల్మెట్లు పెట్టి కంటకాలం తిరగాలి, అడ్డగాడిదినేమో మనం లేపాలి, అదేమో వాణ్ణి లేపాలి. చచ్చిపోతున్నారు బాబు. చెప్పు జ్యోతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, సిగ్గుపడద్దు, పర్లేదు చెప్పు జ్యోతి. నేను అప్పుడే చెప్పాను, అడగాడిది వద్దు బాబా. పెళ్ళి అయిన తర్వాత మన ఫస్ట్ నైట్ ఎక్కడ పెట్టుకుందాం జ్యోతి? సిమ్లానా కాశ్మీరా? చెరువు కట్టను, చాయగ్రీవలు పెట్టుకో. నీలో నాకు నచ్చింది ఏంటో చెప్పనా? నీ గొంతు. గాడిద గొంతు ఇష్టమన్న మొట్టమొదటి శ్రోత ప్రపంచంలో వీడొక్కడే అయ్యి ఉంటాడు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాటలు పాడావు, నా కోసం నా కోసం ఒక్క పాట పాడు జ్యోతి, పాడు జ్యోతి. అందమైన అమ్మాయి కల్లోకి వస్తే అడ్డగాడిదని ముద్దాడుతున్నావు ఎప్పటి నుంచి మెరుపు కళలు? ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పినప్పటి నుంచి. అప్పుడు నీ మనసులో లవ్వా అమ్మాయి చెప్పాలి కానీ అడ్డగాడిదని ముద్దులు పెట్టుకోవడం కాదు. అదే నాకు అర్థం కాక ఏం చేయాలో తెలియట్లా. వెరీ సింపుల్, మనందరం తలా క్వార్టర్ మందేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం. నువ్వు ఆ అమ్మాయిని గట్టిగా కౌరించుకొని కసా 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 ముద్దులు పెడుతూ దాంతో మ్యాటర్ ఫినిష్. రే మనసులో మాట చెప్పడానికి ఐడియా ఏమంటే మానభంగం చేయడానికి ఐడియా ఇస్తాడు. కాళి, ఆ అమ్మాయి నీ మనసులో ఎలా చోటు సంపాదించిందో నువ్వు ఆ అమ్మాయి మనసులో అలా చోటు సంపాదించు, అందుకేం చేయాలో ఆలోచించు. ఇది కరెక్ట్ బాబు. ప్రేమలో పడక ముందు లౌడ్ స్పీకర్లా ఉండేవాడు, ప్రేమలో పడ్డాక ఇయర్ ఫోన్లా అయిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు, అదిరిపోయింది కదూ. ఏంటిది ముగ్గ, కోడి గెలికినట్టు గెలికి పైన పౌడర్ తేలినట్టుంది, దీనికి ఎంఎఫ్ హుస్సేన్ లాగా పెద్ద పోజ్ ఒకటి. రేయ్ నోరు ముయ్యరా, ముగ్గుకేం చాలా బాగుంది, నీ చూపే వంకరగా ఉంది. కొడుకు మీద ఏ కూడా వాళ్ళనే అమ్మా తల్లి నువ్వు. అరే ముగ్గు చాలా బాగా వేశారే. ముగ్గు వేసింది నేను కాదమ్మా, నా కొడుకు. నడం పట్టేసింది నా వల్ల కాదంటే వాడేశాడు. మరి అంత గట్టిగా గోకేకు, నాలుగు జిల్లు నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఎందుకలా మోసేస్తారు, బాగానే ఉందిగా, అచ్చం మోడర్న్ ఆట్లా ఉంది. వాడంతేనమ్మా నా కొడుకు అంటే అసూయ. రా నీకు మంచి కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్దు గాని. ఇంకోసారి వస్తానంటీ, సాంగ్ రికార్డింగ్ కి టైం అయింది. రికార్డింగ్ వెళ్తున్నారా? అవునండి. మీరు చిన్న పని చేసి పెట్టాలమ్మా. ఏంటది? ఊరంతా పాటలేసే మన ఖాళీకి ఆ పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు చూడాలని అన్నాళ్ళనించో కోరిక. అయితే ఖాళీకి ఏరియాలో ఉన్నటువంటి మర్యాద ఆ స్టూడియో వాచ్ మీద నాకు వెళ్ళలేదు, అందుకే బయట ఎండలో గేడి దగ్గర నుంచో పెట్టేస్తాను. ఈ సెటప్ నీకోసమేరా, క్వార్టర్ క్వార్టర్ లాగా వాటర్ వాటర్ లాగా ఉంటే వర్కౌట్ అవ్వదు, రెండు కలిస్తేనే వర్కౌట్ అవుద్ది. ఫుల్గా వర్కౌట్ చేసా. ఓకే, తీసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ డ్రెస్ గురించి? డ్రెస్ గురించా? డ్రెస్ గురించి మీరేం కంగారు పడదు, ఒక్క నిమిషం ఆగండి, మీరే షాక్ అయిపోతారు. తీసేసి వస్తాడా ఏంటి? నువ్వు తీసుకెళ్తానగానే ఎంత సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్తున్నాడో చూసావా పిల్లాడు? అవునమ్మా చంటి పిల్లాడు, మొన్నే పాలు తాగడం మానేశాడు.
చెప్పాను కదా అదిరిందా. నా బాబే నా దిష్టి తగిలేట్టుందిరా. జాగ్రత్త, మా స్ట్రీట్ లో కుక్కలు చాలా ఎక్కువ. ఇదేంటండి రికార్డింగ్ థియేటర్ చీకటిగా ఉంది. ముందా కళ్ళద్దాలు తీయండి. ఏం జ్యోతి, ఏంటి ఇంత లేట్ అయింది? సారీ సార్. సరే కూర్చో. సార్ సార్ ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా ఇతను లోపలికి పంపించింది? సార్ అది అతను నాతోనే వచ్చారు సార్. నీతో? ఏమనుకోకండి సార్, ఇతను మా ఏరియాలో తాత. తాతానా? రికార్డింగ్ చూస్తానని ఒక్కటే మొండికేశాడు. కాదంటే ఆ ఏరియాలో నాకేమన్నా ప్రాబ్లం చేస్తాడని తీసుకొచ్చాను. ప్లీజ్ సార్. సర్లే, అతన్ని అక్కడికి వెళ్ళి నుంచోమని చెప్పు. నువ్వు వెళ్ళి నోట్స్ రాసుకో. థ్యాంక్ యూ సార్. సార్, ఆ అమ్మాయి మన ఏరియానే, ఒక మంచి మాస్ పాట ఉంటే పాటించండి. పాట వినగానే దుమ్ము లేచిపోవాలి. ఆ విషయం మాకు తెలుసు, నువ్వు వెళ్ళి అక్కడ నుంచో. చరణ్ రాసు. ఏ రాజో, మంచి మాస్ పాట ఉంటే నా గురించి తెలియదుగా నీకు. ఏంటమ్మా? శృతి మారుతోంది, శృతి కాదయ్యా మారుతోంది, నా చెయ్యి వణుకుతోంది. సైలెన్స్, రెడీ? ఏంటి సార్ పిలిచారట? అవునమ్మా, ఈరోజు చిత్ర గారు రావటం లేదు. మనం మధ్యాహ్నం ఫ్లైట్ కి క్యాసెట్ పంపించాలి, అందుకని ఈ పాట నీతో పాడిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి నీ జాతకం మారిపోతుంది. ఈ పాటతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. మీరేంటండి ఆయన కళ్ళ మీద పడుతున్నారు? ఈ పాట నేనే పాడబోతున్నాను. అంటే క్యాసెట్ లో మీ గొంతే ఉంటుందా? అలాగైతే రేపటి నుంచి మన ఏరియాలో సూపర్ పాత బదులు మీ పాట వేసేద్దాం. కుమ్మేయండి. రెడీ, టేక్ 1 2 3. అరే ఏంటయ్యా, ఏంటి డిస్టర్బెన్స్? అరే టేక్ చేస్తున్నావయ్యా. చిత్ర మేడం గారు వచ్చేసారు సార్. వచ్చేసారా? ఎందుకు సార్ కట్ చేశారు? చిత్ర గారు వచ్చారట, నువ్వు ఆ హెడ్ ఫోన్ తీసి పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి కోరస్ పాడు. సింగర్ అవ్వాలని అందరికి ఆశ ఉంటుంది, కానీ అదృష్టం ఉండాలి కదా. కాదా మరి? నమస్తే. నమస్కారం అమ్మా. సారీ. పర్లేదు. టేకా? లేదు లేదు, రిహార్సల్ చూస్తున్నా. మీరు పాట రాసుకోండి. నమస్తే. టూ త్రీ. ఏంటి తాళి ఆలోచిస్తున్నావు? నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. జ్యోతికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆ మిత్రుడు తగ్గ కుమ్మేద్దాం. వాడేంటి అవకాశం ఇచ్చేది? జ్యోతి చేత నేనే పాటిస్తా. అయితే మనమే ఓ సినిమా తీద్దాం. సినిమా? ఆరు నెలల నుంచి రాష్ట్ర కార్డు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి తీసుకోండి సినిమా తీస్తావు నువ్వు? సినిమాలో పాట పాడితేనే పాట, స్టేజ్ మీద పాడితే పాట కాదేంటి? అంటే మన ఏరియాలో ఒక మంచి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి